అంటే నువ్వు సెకండ్ మ్యారేజ్ అతన్ని చేసుకున్నావా? అది ఇంత పెద్ద కూతురిని పోసన చేసుకున్నావా? అయినా తనేం తప్పుగా ఉంది? తన కళ్ళ ముందు కనిపించేదేగా మాట్లాడింది? ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అది కాదు వదినా, ఎవరో వచ్చి నన్ను నా పొజిషన్ గురించి అవమానంగా మాట్లాడుతుంటే కోపం రాదా? మీ నాన్నకి ఈగో ప్రాబ్లం లేదు, తన బాధలో నుంచి వచ్చిన కోపమే గాని ఇంకొకటి కాదు. సరదాగా ఇద్దరు కలిసి రావచ్చు కదా. ఓహో, అల్లుడు గారు బిజీనా? ఏమా, ఏం జరిగింది? ఏమన్నా జరిగితే గానీ నన్ను ఇంట్లోకి రానివ్వరా? అయ్యా, అమ్మాయి గారి వాలకం చూస్తుంటే తమకేదో తలనొప్పి తెచ్చినట్లే ఉన్నారండి. నా భయం కూడా అదేరా. సాయంకాలం ఆఫీస్ అయిపోగానే ఆ ఇంటికి వెళ్లాల్సిన మనిషి ఈ ఇంటికి వచ్చిందంటేనే అనుమానం వచ్చింది. ఏం జరిగిందో ఏంటో. డాడీ. ఏంటమ్మా? టైం 6 గంటలు అవుతుంది. ఇంకో గంట ఆగితే 7 అవుతుంది. ఇప్పుడేంటి? ఏంటి డాడీ అలా మాట్లాడతారు? నేను సరదాగా టైం చెప్పట్లేదు. 6 దాటిన అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తున్నాను. ఆవిడ కంపెనీకి ఎండీ కదా, మీటింగ్లు అవి ఉంటాయి, అవి చూసుకొని రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఏమో డాడీ, మీరు మాత్రం చాలా తేలిగ్గా అమ్మ వస్తుంది అంటున్నారు, నాకు మాత్రం వస్తుందా రాదా అని అనుమానంగా ఉంది. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? ఎందుకంటే మీ నుంచే వచ్చింది. నేనేం చేశాను? నానా గొడవ చేశారు కదా. నేనేం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరో దారిని పోయేవాళ్ళు ఏదో అన్నారని ఆ కోపం తెచ్చి అమ్మ మీద చూపించారు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఆగితేనా? నేనేమనలేదు. మీ అమ్మే తన ఫ్రెండ్ అన్న మాటల్ని ఖండించాల్సింది పోయి ఆవిడ అన్నదంటే తప్పే ఉంది అంది. పొండి డాడీ, మీరు మరీ చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తున్నారు, అమ్మని బాధ పెడుతున్నారు. నీకు మీ అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయి ఈ డాడీ ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. వెళ్ళమ్మా, నాకు చాలా పనులున్నాయి. నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. అచ్చరే తాతయ్య, అమ్మ అక్కడికి వచ్చిందా? ఆ వచ్చిందమ్మా. అవునా? ఒక్కతే వచ్చింది. ఏంటి విషయం? పైగా కదిలిస్తే కస్సును లేసి బుసకొట్టేలా ఉంది. అసలు ఏమైందేంటి? ఏం అవ్వలేదు తాతయ్య, చిన్న గొడవ అంతే. గొడవ? కంగారు పడకండి, అదంత పెద్దదేం కాదులేండి, చిన్న గొడవే. సహజంగా భార్య భర్తల మధ్య వచ్చే చిలిపి తగ్గదా అనుకోండి. అంతేనా? అయినా ఇలా వచ్చేయటం తప్పు కదమ్మా. ఏం తప్పు కాదులే తాతయ్య, అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వస్తుంది? వచ్చింది సరేనమ్మా, మళ్ళా తిరిగి అక్కడికి వచ్చేటప్పుడు నేను వెళ్ళి చెప్తే మరింత సీరియస్ అవుతుంది. మీ అమ్మ సంగతి నీకు తెలియదమ్మా, చాలా మంది ఘటం, బతిమిలాడితే మరింత ఎక్కువ చేస్తుంది. సరే తాతయ్య, నేను ఒక ప్లాన్ చెప్తాను,
అలా ఫాలో అవ్వండి. ప్లానా? చెప్పమ్మా. అలాగేనమ్మా, వెంటనే వెంటనే అమలు చేస్తాను. జాగ్రత్త తాతయ్య, బాయ్. ఉంటాను. ఏమ్మా ఏం చేస్తున్నావ్? ఏం లేదు డాడీ. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందో ఏంటో చెప్తే కదా నేను మాట్లాడటానికి. నన్నే వడక్కండి డాడీ, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. ఎలా వదిలేస్తానమ్మా, నాకేం సంబంధం లేదని వదిలేయటానికి. నేనేం పరాయి మనిషిని కాదుగా, నీ కన్న తండ్రిని. నువ్వు ఇంటికి వెళ్లకుండా ఇలా ఎందుకు వచ్చావో తెలియదు, అసలు ఈ విషయం ఇంటికి కబుర్ చేసావో లేదో తెలియదు. చెప్పమ్మా చందు. ఏంటి ఏమైందమ్మా? ఏంటి డాడీకి ఒంట్లో బాగాలేదా? అయ్యో ఎప్పటినుంచమ్మా? పాపం తలనొప్పితో విలవిల్లాడిపోతున్నాడా? మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? ఏంటి రానంటున్నాడా? మరి నువ్వైనా చెప్పాలి కదమ్మా. ఏంటి నువ్వు చెప్పినా వింటం లేదా? ఇంకా మీ అమ్మ చెప్తే వింటాడా? బాగుంది, మీ అమ్మ మాట్లాడే స్థితిలో లేదమ్మా. నేను వెళ్ళి ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నా అసలు పట్టించుకోవట్లేదు, మాట్లాడటం లేదు. ఏదైనా టాబ్లెట్ చూసి నువ్వే వేసేయమ్మా. ఏం చేస్తాం, మనం చెప్తే మాత్రం తను వినొద్దు. అయ్యా అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళనివ్వరా, వెళ్ళని. ఎవరి కోసం వెళ్తుంది? మనం ఇచ్చిన బిళ్ళప్ప లాంటిది మరి. టింకర్ రాలేదు, ఒకసారి ఫోన్ చేయకపోయారా? డాడీ మీరు ఫోన్ చేస్తారేమోనని ఎదురు చూస్తుందేమో, ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా? నాకు చాలా పని ఉందమ్మా, చాలా అర్జెంట్ గా ఫైల్ చూడాలి. అమ్మ అంతకంటే ఎక్కువ కదా డాడీ. పెద్దమ్మంత చెప్పినా మీలో మార్పు రాలేదేంటి డాడీ? చందు నీకు తెలీదు, ఈరోజు పిలవడం అలవాటైతే మళ్ళీ మళ్ళీ అలగడం అలవాటవుతుంది. ఎన్ని గొడవలు వచ్చినా అలా వెళ్ళిపోవడం కరెక్టేనా? నువ్వు చెప్పు, చూద్దాం. రాకపోతే రేపేం చేయాలో చేద్దాం. ఈగో లేదంటూనే మరీ ఈగో ఫీల్ అవుతున్నారు.
ఎంతైనా మగ మహారాజు కదా. బాగా తలనొప్పిగా ఉంది కాబోలు. నేను పిచ్చిదాన్ని, ఈ టైంలోనే నిన్ను వదిలిపెట్టి వెళ్ళాను. చా, ఎక్కడికి లేస్తున్నారు? పడుకోండి. బాగా తలనొప్పిగా ఉన్నట్టుంది కదా. తలనొప్ప అదేం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. అంత అబద్ధం. మీరు తలనొప్పితో బాధపడటం నేను చూశానులేండి. కాసేపు అలాగే పడుకోండి, మందు రాస్తాను. నాకున్న నొప్పి కంటే ఈ మందు మంటే ఎక్కువగా ఉంది. ఏంటి, కోపమా? కోపమా? నాకెందుకు కోపం? నీకే కదా, అందుకే కదా అలిగి వెళ్ళిపోయావు. అలిగేం వెళ్ళలేదు. మరి సరదాగా వెళ్ళావా? అయినా నేను కూడా అలా అనుండాల్సింది కాదులే. ఎవరో మాట్లాడిన దానికి నువ్వేం చేస్తావు పాపం? నేను కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడే ఆ చెంప ఈ చెంప వాయించాల్సిందండి. అబ్బా, ఇద్దరికి ఇద్దరే, ఒకరి మీద ఇంకొకరికి బోల్డ్ అంత ప్రేమ ఉంది, కానీ ఇద్దరికి పట్టింపులే. నిజంగా నీ స్థాయి నుంచి నా స్థాయికి దిగి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నీ గొప్పతనం అర్థం చేసుకోవాలి. గాని ప్రత్యేకించి అది నువ్వు నిరూపించుకోవాలా? నేనే తొందరపడ్డాను. ఐఎమ్ సారీ జయంతి. నేను మాత్రం ఎంత స్థాయి నుంచి వచ్చినా ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని పరాయి మనిషి మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోవడం ఏంటి? ఇతను నా భర్త, నా భర్తని ఏమైనా అంటే ఊరుకోను అనాల్సింది. దాన్నేమనలేక మీ మీద కోపం చూపించాను. నేను మీకు సారీ చెప్పాలి. అబ్బబ్బబ్బా, ఛాన్స్ ఇస్తే ఇద్దరు సారీలతోనే కాలం గడిపేలా ఉన్నారుగా. ఇంతకీ మీకు ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? ఒంట్లోనా? నేను బాగానే ఉన్నానుగా. బాలేదని ఎవరు చెప్పారు? అమ్మో, మొత్తం ప్లాన్ అంతా బయటపడేలా ఉంది. నేను ఇంట్లో ఇచ్చుకోవాల్సిందే. అమ్మా, వచ్చావా? రా, ఎంతసేపు వచ్చి? ఇదిగో ఇప్పుడే. ఏం డాడీ, మీరు అమ్మొచ్చా కూడా ఫైల్స్ చూస్తూ కూర్చుంటారేంటి? అమ్మతో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా. ముందు అవన్నీ తీసి పక్కన పెట్టండి. అమ్మా, నీకు తెలియదు కానీ నువ్వు వెళ్ళాక డాడీ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? రా, చెప్తాను. రా. లోపల అమ్మ కూర్చొని ఉంది.
మెల్లగా కబుర్లు చెప్పండి, అనుసరంగా ఏం మాట్లాడకండి, వెళ్ళండి. అది చందు. వెళ్ళండి డాడీ. లేవండి. వెళ్ళండి డాడీ. రావడమేంటి తాతయ్య, డాడీకి అమృతాంజనం రాయడం, కాక పట్టడం అంతా అయిపోయింది. తాతయ్య మన ప్లాన్ సక్సెస్. ఇలా ఎన్ని ప్లాన్లు చేయాలమ్మా? కాపురం అతుకుల బంతుల ఉంటే ఎలా? మీరు తొందర పడకండి తాతయ్య, అన్ని నేను సెటిల్ చేస్తాను కదా. మీకు విషయం తెలుసా? ఇద్దరు అలా అనుకున్నారా? ఇప్పుడు రాగానే ఒకరికొకరు సారీలు చెప్పుకున్నారు. వాళ్ళ సారీలు చెప్పుకుంటుంటే నాకు ఎంత నవ్వుచ్చిందో తెలుసా? అందరూ ఇలా నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ అందరి చిరునవ్వుల్ని చూస్తూ నేను అలా వెళ్ళిపోవాలి తాతయ్య. అలా అనుకు చందు. ఇంత పుణ్యం మూటగట్టుకున్న నువ్వు నిండు నూరేళ్ళు బ్రతకాలి. పిచ్చి తాతయ్య, ఎంత ఆశ నీకు. రాజా, అమ్మా నాన్నలకు నువ్వే బట్టలు పెట్టు. అదేంటి, నువ్వే తీసుకెళ్ళిపు. నేను ఇవ్వడం ఎందుకు? కొన్నది నువ్వే కదా. అత్తగారికి మావగారికి బట్టలు పెట్టాలనుకున్నావు, అదేదో నువ్వే పెట్టాయి. వాళ్ళు సంతోషిస్తారు. నన్ను బట్టలు సెలెక్ట్ చేయమని పిలిచావు. సెలెక్ట్ చేశాను, అయిపోయింది. మిగిలింది నువ్వే చూసుకోవాలి బాబు. నాకు ఇవన్నీ తెలియచ్చు. పైగా నేను బట్టలు పెడితే వాళ్ళెలా ఫీల్ అవుతారు, వాళ్ళ ముందు నేనెలా ఫీల్ అవుతాను. నాకెందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నువ్వే ఇంటికి వెళ్తున్నావుగా, తీసుకెళ్ళు. నేనిచ్చానని చెప్పిచ్చేసేయ్. ఎందుకు గిల్టీ ఫీలింగ్? అమ్మ నానే కదా. ఎందుకో చంద్రు, నాకు నా వల్ల కావట్లేదు. అలాంటప్పుడు మరి బట్టలు ఎందుకు కొన్నావు? కొత్తగా పెళ్ళైన జంటకి బట్టలు పెడితే మంచిదని నువ్వేగా అన్నావు, ఇప్పుడు ఇలా అంటావేంటి? సరే, ఒక పని చేద్దాం. నువ్వు నేను కలిసి ఇద్దాం. మన జంట ఆ జంటకు బట్టలు పెట్టడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం బాగుంటుంది కదా. ఇలా అన్నావు బాగుంది, మనం దీనికే ఫిక్స్ అయిపోతాం. అలాగే పద. ఆంటీ. హాయ్ రాజా. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? ఆ మాట నేను అడగాలి, ఎందుకంటే డాక్టర్ని నేను, మీ ఇద్దరూ కలిసి ఇలా జంటగా కనిపిస్తారని నేను అస్సలు ఊహించలేదు. అమ్మా నాన్నలకి బట్టలు పెడదాం అనుకున్నాం ఆంటీ, అవి కొనడానికి వచ్చాం. అవును, మీరేంటి ఇలా? నేను అందుకే మీ అంకిల్కి బట్టలు కొనడానికి వచ్చాను. అవునా? మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ మూర్తి గారు చెప్పండి. ఏం చెందు, ఈ మధ్య హాస్పిటల్కి రావడం మానేసా? ఒకేసారి వచ్చి జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను ఆంటీ. చందు. నిజమా ఆంటీ? నేను నెరవేర్చాల్సిన పనులన్నీ అయిపోయాయి, ఇక నేను హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా బతుకుతానా ఏంటి? నాకు టైం దగ్గర పడుతుంది,
అదొచ్చినప్పుడు ఒకేసారి వస్తే అయిపోతుంది కదా జీవితాన్ని నువ్వు తీసుకున్నంత ఈజీగా వేరే ఎవరూ తీసుకోలేరు అనుకుంటా చందు అది సరే కానీ రాజాని ఏం చేద్దాం అనుకుంటున్నావు పాపన్ రాజా నువ్వు లేకపోతే తట్టుకోగలడా అదొక్కటే నా వల్ల కావట్లేదు ఆంటీ ఎంత చెప్పినా తను వినడం లేదు నీతో గడపాలి నువ్వు కావాలి అంటున్నాడు నువ్వంటే అంత ప్రేమ రాజాకి కానీ నేను ఒకటి చెప్పనా ఏంటి ఆంటీ ఇలా అనటం రైటో రాంగో నాకు తెలియదు కానీ నీకు మిగిలిన జీవితం మొత్తం రాజా కోసం కేటాయించు